Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. AP politics lo ever game valade. Prabhutva vitireka votunu cheyalanivvanani mundu nunchi chebutunna Janasena ee sankiranamlo bhagaswamiga untondi. Bajapa concentration anta parliament sthanala meeda undadanto Andhra Pradesh lo adhikaramlo vastamanna namakam aa party nayakulaku ledu. Jilla sthayilo cheppukodagga nayakule leni party ఆంధ్రను దక్కించుకుంటామనే మాట సొంత కార్యకర్తలే నమరు. కర్ణాటక ఎన్నికలలో అధికారం దక్కించుకుంటే భాజపా గేమ్ ప్లాన్ మరోలా ఉండేది. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తామని వాళ్లు కాన్ఫిడెంట్గా చెప్పలేకపోతున్నారు. విశాఖపట్నంలో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా ఈసారి 300 స్థానాలు సాధిస్తామని చెబుతున్నారు. అంటే 2019 స్థాయిలో కూడా సీట్లు గెలవలేమని ఆయనకు అర్థమైనట్లుంది. ఈ ఏడాది హిందీ హాట్ ల్యాండ్తో పాటు తెలంగాణతో కలిపి 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. వాటి ప్రభావం లోక్సభ ఎన్నికల మీద ఖచ్చితంగా పడుతుంది. రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు కానీ అధికారంలోకి వస్తే బీజేపీ లోక్సభ సీట్లకు భారీగా గండిపడుతుంది. మోదీ చరిష్మా ఇంకా ఎంతకాలం పనిచేస్తుందో చెప్పలేం. 10 ఏళ్ళు అయిన తరువాత ప్రభుత్వ వ్యతిరేకత పెరగడం సహజం. ఇక హిందుత్వవాదం, అయోధ్యలో రామాలయ నిర్మాణం, అవినీతిరహిత పాలన ఇలాంటివన్నీ బీజేపీకి కేంద్రంలో అధికారాన్ని సాధించి పెట్టకపోవచ్చు. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మోదీ దాదాపు 20 ర్యాలీలు 6 రోడ్ షోలలో పాల్గొన్నారు. అయినా ఆ పార్టీ ఓటమి మూటగట్టుకుంది. అన్ని అభివృద్ధి పనుల్లో భాజపా 40% కమిషన్ తీసుకుంటుందని ఆరోపణలు రావడం, స్వయంగా ఆ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షప్ప కొడుకు 40 లక్షల కమిషన్ తీసుకుంటూ దొరికిపోవడం కూడా భాజపాకు మైనస్ అయింది. అవినీతి ఒక్కటే ప్రధాన అంశం కాదు. ప్రస్తుత డిప్యూటీ సీఎం డి శివకుమార్ మీద అవినీతి ఆరోపణలపై సిఐడి ఈడీ కేసులున్నాయి. అధికారం కోసం ఎందాకైనా తెగించడం, 10 ఏళ్ల పాటు ఏకధాటిగా పాలించడం వల్ల మూటగట్టుకున్న అవినీతి కమలం పార్టీ ఓటమికి ప్రధాన కారణాలు. కాంగ్రెస్ చేతిలో ఓడిపోయిన నేపథ్యంలో భాజపాకు భయం మొదలైంది. అంది వచ్చే ప్రతి అవకాశాన్ని వాడుకోవాలని అనుకుంటోంది. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తామని ఆశ ఆ పార్టీకి లేకపోయినా తెలంగాణ మాత్రం అందని ద్రాక్షలా ఊరిస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ పునరుజ్జీవం హస్తం పార్టీలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఒక్కసారిగా రాహుల్, ప్రియాంక యాక్టివ్ అయ్యారు. అందుకే ఆంధ్రప్రదేశ్లో పొత్తులపై ఎలాంటి ప్రకటనలు చేయకపోయినా అధికార పార్టీపై విమర్శలు ఎక్కువపెట్టారు బీజేపీ పెద్దలు. 2 రోజుల తీవ్ర ఆరోపణల తరువాత జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించారు. బీజేపీ మద్దతు తనకు లేకపోయినా పర్వాలేదని విద్యా కానుక కార్యక్రమంలో కుండబద్దలు కొట్టారు. ఆంధ్రప్రదేశ్కి ఇటీవల విభజన లోటు కింద 10,000 కోట్లు, పోలవరం ఖర్చుల రీయంబర్స్మెంట్ కింద 13,000 కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేసింది. భాజపా సంకీర్ణం రాబోయే రోజుల్లో నిధుల విడుదలను ఖచ్చితంగా తన ప్రచారంలో వాడుకుంటుంది. దేశంలో చాలా వరకు పార్టీలన్నీ వారసత్వ రాజకీయాలతో కొనారెళ్తున్నాయి. బీజేపీ సంస్థాగతంగా చాలా బలంగా ఉంటుంది. 1984లో కేవలం 2 లోక్సభ సీట్ల నుంచి 303 సీట్లు సాధించి స్వయంగా అధికారం చేపట్టే స్థాయికి ఎదిగింది. ఆర్ఎస్ఎస్ లాంటి సిద్ధాంతకర్తలతో పాటు బీజేపీ వ్యూహాలు దీనికి ఉపకరించాయి. ఇప్పుడు పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ ఓ కూటమిగా మారినా అధికారం సాధిస్తామన్న ఆశ వాటికి లేదు. బీజేపీకి కూడా మ్యాజిక్ ఫిగర్ వస్తుందన్న ధీమా లేదు. అందువల్లే తెలుగుదేశంతో పొత్తుకు భాజపా సిద్ధమైంది. 2019లో తమను ఇష్టం వచ్చినట్లుగా తిట్టిన చంద్రబాబును ఇంతవరకు కన్నెత్తి చూడని కమలనాథులు వ్యూహం మార్చారు. 2 పడవల మీద ప్రయాణం మొదలుపెట్టారు. 2024 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ఎక్కువ సీట్లు గెలిస్తే ఆ పార్టీతో ప్రయాణం కొనసాగుతుంది. అదే జగన్ ఎక్కువ ఎంపీ స్థానాలు గెలిస్తే వైకాపా సహాయం తీసుకోవచ్చు. దానికోసం సామధాన భేద దండోపాయాలను ఉపయోగించవచ్చు. సిబిఐ, ఈడీ ఉండనే ఉన్నాయి. అందుకే మొన్నటి వరకు జగన్ ప్రభుత్వంతో స్నేహంగా ఉన్న ఢిల్లీ పెద్దలు ఇప్పుడు వైకాపాపై విమర్శల దాటి మొదలుపెట్టారు. అవన్నీ గత 4 ఏళ్లుగా ప్రతిపక్షాలు, పత్రికలు చేస్తున్న ఆరోపణలే. జగన్ మాత్రం కేంద్రంపై వ్యక్తిగత విమర్శలకు దిగడం లేదు. అలా 2019లో బీజేపీని నోటికొచ్చినట్లు తిట్టిన చంద్రబాబు తర్వాత వాళ్ల ప్రాపకం కోసం ఎంతలా తప్పించారో అందరికీ తెలుసు. అందుకే జగన్ కూడా బీజేపీతో సాఫ్ట్గానే ఉంటున్నారు. బీజేపీ విమర్శలు పెరిగితే వైకాపా రాష్ట్ర స్థాయి నాయకులు, మంత్రులు రంగంలోకి దిగుతారు, తీవ్ర విమర్శలు చేస్తారు. జగన్ చేతికి మట్టి అంటదు. 2024 ఎన్నికలలో తాను ఖచ్చితంగా గెలుస్తాననే నమ్మకంతో జగన్ ఉన్నారు. అందుకే కేంద్ర పెద్దలతో, జాతీయ పార్టీలతో, పంచాయతీలకు ఆయన సిద్ధంగా లేరు. ఇలా ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. చివరకు రాష్ట్ర కేంద్ర స్థాయిలో గోల్ కొట్టేదెవరో వచ్చే ఏడాది జరిగే ఎన్నికలు నిర్ణయిస్తాయి.